కోట నందూరు మండలంలో తెలుగుదేశం పార్టీ దూసుకుపోతోంది. ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో అధికార వైసీపీ నుంచి సైకిల్ ఎక్కేందుకు నాయక గణం క్యూ కడుతున్నారు. తాజాగా భీమవరపు కోటకు చెందిన మేడపురెడ్డి జోగిబాబు, వత్సవాయి అచ్యుతరామరాజు, చిటికల అప్పలనాయుడు, తేనీటి పృథ్వీ, ఏత్సం మల్లిబాబు, వానిశెట్టి వీరబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. తమ అనుచరులతో కలిసి మాజీ మంత్రుల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. భీమవరపుకోట టీడీపీ అగ్రజుడు పంటకోట భాస్కర్ సత్యనారాయణ తెలుగుదేశానికి పెట్టని కోటగా భీమవరపుకోటను తీర్చిదిద్దారు. అప్పట్లో యువ కిశోరం 1983లో తెలుగుదేశం జెండా చేతపట్టి కాంగ్రెస్ కంచుకోటను ఛేదించిన పెంటకోట భాస్కర్ సత్యనారాయణ భీమవరపుకోటను యనమల రామకృష్ణుడికి విజయ మణిహారంగా అందించారు. తనను ఆదరించి అభిమానించిన భీమవరపుకోటను అభివృద్ధి కోటగా మలిచారు తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు. అందుచేతనే పెంటకోట భాస్కర సత్యనారాయణ సారథ్యంలో యనమల రామకృష్ణుడు భీమవరపుకోట గ్రామాభివృద్ధికి నిధులు వరద పారించి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించారు. ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్డు, పక్కా డ్రైన్లు గ్రామ సుందరీకరణకు ప్రతీకగా నిలిచాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 1-2 దఫాలు మినహా గ్రామస్తులు యనమల పల్లకినే మోసుకొస్తున్నారు. ఇప్పుడు యువ జనరేషన్ను తెలుగుదేశం ప్రోత్సహిస్తుంది. యనమల వారసురాలు ప్రత్యక్ష రాజకీయాల్లో తొలిసారిగా అడుగులు మోపారు. అందుచేతనే యనమల బిడ్డను అసెంబ్లీ గడపెక్కించేందుకు రాజకీయ దాయాదులు ఒక్కటవుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి యనమల నాయకత్వానికి జైకొట్టారు. మాజీ జడ్పీటీసీ సభ్యుడు పెంటకోట భాస్కర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో మండల టీడీపీ అధ్యక్షుడు గాడి రాజాబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశంలోకి చేరికలు, మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం జరిగింది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, చింతకాల అయ్యన్న పాత్రుడు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి యనమల కృష్ణుడు, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ యనమల దివ్య ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మాజీ మంత్రుల సమక్షంలో మేడపరెడ్డి జోగుబాబు నాయకత్వంలో వాత్సవాయి అచ్యుతారామరాజు, చిటికెల అప్పలనాయుడు, దేనేటి పృథ్వీ, ఎత్సం మల్లిబాబు, వానిశెట్టి వీరబాబు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరికీ పసుపు కండువాలు కప్పిన మాజీ మంత్రులు తెలుగుదేశం పార్టీ విజయానికి కలిసికట్టుగా పనిచేయాలని, నిస్వార్థ సేవలు అందించే కార్యకర్తలను పార్టీ గుర్తిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పొల్లనాటి శేషగిరిరావు, సుర్ల లోవరాజు, మోతుకూరి వెంకటేష్, యనమల శివరామకృష్ణ, జనసేన సమన్వయకర్త చోడిశెట్టి గణేష్, మాజీ ఎంపీలు చిరంజీవిరాజు, అంకావరెడ్డి నానబ్బాయి, మండల నాయకులు అంకావరెడ్డి రమేష్, పోతల సూరిబాబు, లెక్కల భాస్కర్రావు, బంటుపల్లి వెంకటేశ్వరరావు, బైలపూడి శ్రీరామూర్తి, భీమిరెడ్డి అప్పలనాయుడు, పెనుమచ్చు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే భూరక్షణ చట్టం కూడా వివరించేశారు. నేను చెప్పేది ఒకటి, ప్రజలందరూ, రాష్ట్రం అంతా రెడీగా ఉంది, ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడెప్పుడు మన టీడీపీ ప్రభుత్వాన్ని తీసుకొద్దామా అని. మీరు కూడా అందరూ తప్పకుండా మన టీడీపీ ప్రభుత్వాన్ని మన తుమ్మిలో తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి గొప్ప ఉపన్యాసకుడు ఈరోజు మన భీమవరపుకోట రావడం, అయ్యన్న పాత్రి గారు, దాడి వీరభద్రరావు గారు ఈ మీటింగ్కి వచ్చినందుకు తెలుగుదేశం పార్టీ తుని నియోజకవర్గం తరఫున వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పటికే తెలుగుదేశం అధికారులు ఉండగా ఈ నియోజకవర్గ ఈ గ్రామాలకి భాస్కర్ బాబు గారు ఏమి కార్యక్రమాలు చేశారో మరి నరసింహరామూర్తి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకోవాలంటే మన తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పథకాలు పెట్టారు, జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎన్ని పథకాలు తీశాడో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చంద్రుల బీమా పెడితే ప్రతి పేదవాడు ఆటో ఎక్కినా, బండి ఎక్కినా, ట్రాక్టర్ ఎక్కినా యాక్సిడెంట్ జరిగితే 5 లక్షలు ఇచ్చేవారు చంద్రన్న బీమా. ఆ చంద్రన్న బీమాను రద్దు చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఇక పండగల కానుకలు కూడా
చంద్రబాబు నాయుడు గారు కనీసం పండగ నాడైనా తృప్తిగా తినాలనే ఉద్దేశంతో హిందువులకు పెద్ద పండగకి క్రిస్టియన్కి క్రిస్మస్కి సాయిబులు సాయిబులు పండగకి చంద్రబాబు నాయుడు ఇస్తే అది కూడా రద్దు చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఇది కాకుండా ఆఖరికి ఆరోగ్యశ్రీ కూడా రద్దు చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఇదే విధంగా ఈ రాష్ట్రంలోనటువంటి పథకాలు రద్దు చేయడమే కాకుండా బీసీలకు కానీ ఎస్సీలకు కానీ వచ్చినటువంటి నిధులన్నీ దారి మళ్ళించి బీసీల్ని ఎస్సీల్ని పూర్తిగా మోసం చేసినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పడం తప్పదు. మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చేశాడు అంటే మన బీసీ నాయకులు ఎస్సీ నాయకులు చెప్పడం బీసీ నాయకులు జైలు పెట్టడం అయ్యన్న పాత్రి గారిని అచ్చినాయుడు గారిని యనమల రాకృష్ణ గారిని ఇలా ఎవరైతే బీసీ నాయకులు పేరు పొందారో వాళ్ళందరినీ జైలు పంపినటువంటి దుర్మార్గుడు ఎవడైనా ఉన్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి. సరే జగన్మోహన్ రెడ్డి గురించి ఇంకా మన పెద్దలు చెప్తారు. మరీ ముఖ్యంగా మన మేనిఫెస్టోలో మరి చంద్రబాబు నాయుడు గారు రైతులకు మొన్నటి దాకా మనం అమ్ముకున్నటువంటి ధాన్యానికి డబ్బుల్లో గిట్టుబాటు ధర లేక అనేక ఇబ్బందులు పడుతున్నప్పుడు కారణంగా సంవత్సరానికి ప్రతి రైతుకి 20,000 ఆర్థిక సాయం చేస్తారని పెట్టడం జరిగింది. అదేవిధంగా మహిళలు 18 సంవత్సరాలు నిండేటువంటి ప్రతి మహిళకి కూడా నెలకు 1,500 ఇవ్వడం కూడా ఆ పథకం కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా మహిళలు ఇక్కడ ఉన్నారు చాలామంది, మీకు మంచి పథకం ఏంటంటే మీరు అత్తవారింటికి వెళ్ళినా అమ్మగారింటికి వెళ్ళినా తోటి వాళ్ళ ఇంటికి వెళ్ళినా బస్సుకి టికెట్ లేదు. మీకు 24 గంటలు కూడా బస్సులో పడుకున్నా మిమ్మల్ని అడిగి కూడా ఎవడలేడు. అదేవిధంగా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఇవాళ రాజకీయాల్లో ఎమ్మెల్యేలైన వాళ్ళు మంత్రులైన వాళ్ళు ముఖ్యమంత్రులు సైతంగా వాళ్ళు వేరే విధంగా రాజ్యం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటున్నారంటే ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర సంపదను కాపాడడానికి ఒక ట్రస్టీగా నన్ను ఎన్నుకున్నారు ప్రజలు, కాబట్టి నేను సేవ చేయాలి ఆస్తులు రక్షించాలి అనేటువంటి భావం ముఖ్యమంత్రి గారికి లేదు. ఆయన ఏమనుకుంటున్నారు, నేను ముఖ్యమంత్రిని అంటే ఈ రాష్ట్రానికి నేను ప్రొపరేటర్ని అనుకుంటాడు. ప్రొపరేటర్ అంటే ఈ రాష్ట్రానికి ఆయన ఓనరు యజమాని, ఈ సంపద అంతా నాదే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇళ్ళు అవనివ్వండి, పొళ్ళు అవనివ్వండి, భూములు అవనివ్వండి, నదులు అవనివ్వండి, కొండలు అవనివ్వండి, అన్నీ నావే, ఇందులో ఎవరికి అధికారం లేదు. ఏంటి ఇంకా ప్రజలంతా కూడా ఇళ్లలో ఉంటున్నారు, ఇవన్నీ నా ఇల్లు, ఈ ఇళ్లలో వీళ్ళు ఉండేటువంటి అధికారం నాకు లేదు, వాళ్ళకి లేదు ఎవరికి, నేను ఉండమంటే ఉండాలా పోమంటే పోవాలి అన్న పద్ధతిలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అంతేకాదు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అదే భాషలో ఉన్నారు. ఈ నియోజకవర్గానికి నేను ప్రొపరేటర్ని, నన్ను అడగకుండా భార్యాభర్తల కాపురం కూడా చేయడానికి వీల్లేదు అన్న పద్ధతిలో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇటువంటి రాజకీయాన్ని మనం ఎన్నాడు కూడా చూడలేదు. ఈ 5 ఏళ్ళలోనూ కూడా నరకాన్ని చూపిస్తున్నారు ఈ పార్టీ వాళ్ళు. మనకి ఎక్కడో ఇక్కడ చేసినటువంటి పాపాలు లేకపోతే పుణ్యాలు మీదకి వెళ్ళిపోతే నరకం ఉన్నది అక్కడ ఎలాగుంటుందో అని భయపడేవాళ్ళమే. మనం ఈ 5 ఏళ్ళలోనూ కూడా ఆ నరకం ఏదో మనం చూసేసాం. అప్పుడే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు నరకాన్ని చూపించారు. ఇవాళ కొత్తగా ఆయన పెట్టినటువంటి 2 చట్టాల గురించి చెప్తాను. ఆ 2 చట్టాల గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ముఖ్యంగా మన తెలుగుదేశం కార్యకర్తలు అలానే జనసేన కార్యకర్తలు వారు పూర్తిగా ఇంటింటికి వెళ్ళి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, రిజిస్ట్రేషన్ల చట్టాన్ని మార్పు చేశాడు.
ఇది మీ సంతానానికి కావాల్సినటువంటి చట్టాలు ఇవి. ఈ రిజిస్ట్రేషన్ చట్టం ఇదివరకు ఎలా ఉండేది, మనం ఇల్లు కొనుక్కున్నా పుల్లు కొనుక్కున్నా భూమి కొనుక్కున్నా ఏం కొనుక్కున్నా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఒరిజినల్ అగ్రిమెంట్ చట్టం దాని తాలూకు డాక్యుమెంట్ దాన్ని మనకి ఇచ్చేవారు. ఆ డాక్యుమెంట్ని తాకట్టు పెడితే అవసరమైతే తాకట్టు పెట్టుకునేవాళ్ళు, లేదా అమ్ముకునేవాళ్ళు, పిల్లల పెళ్లి కావాలంటే దాన్ని వేరే వాటికో సగం అమ్ముకోవడం ఏదో చేసేవాళ్ళం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ అధికారాన్ని తీశారు. మనం ఇల్లు కానీ వాకిలు కానీ భూమి కానీ కొనుక్కున్నట్టయితే ఆ డాక్యుమెంట్ అని ఒరిజినల్ డాక్యుమెంట్ మనకి ఇవ్వడట. డాక్యుమెంట్ తాలూకు కాపీ జెరాక్స్ కాపీ ఉంటుంది కదా, జెరాక్స్లో తీస్తుంటారు, అలాంటి జెరాక్స్ కాపీ మన చేతిలో పెడతాడట. ఈ ఒరిజినల్ కాపీ ఆయన ఉంచుకుంటాడట ఆయన దగ్గర. ఇదివరకు గవర్నమెంట్ కార్పొరేషన్ నోటు పెడతాను అందులో ఉంచుతాను అన్నాడు, మరి తర్వాత ఆయన పొర మారిపోయింది. మళ్ళీ గవర్నమెంట్ కార్పొరేషన్ అంటే రేపు చంద్రబాబు నాయుడు గారిని వచ్చేస్తాడేమో మన మీద అందులో పెట్టడం అని ఆయనే సొంత కార్పొరేషన్ పెట్టేశాడు. పెట్టేసి అందులో ఈ ఒరిజినల్ డాక్యుమెంట్లు అన్నీ పెడుతున్నాడు. ఏం చేస్తాడు ఎలక్షన్ లోపల, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన మన తాలూకు డాక్యుమెంట్లు అన్నింటినీ తీసుకొని వెళ్ళి ఏ బ్యాంకులోనో తాకట్టు పెట్టేస్తాడు. తాకట్టు పెట్టిన తర్వాత మనకు తెలీదు మన డాక్యుమెంట్ మన దగ్గర లేదు కదా, ఆయన దగ్గర ఉంది మనకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది, ఒక సంవత్సరం పోయిన తర్వాత బ్యాంక్ నుంచి మనకు నోటీసులు వస్తాయి మీ అందరికీ, నీ డాక్యుమెంట్ మీద ఇంత డబ్బు తీసుకున్నారు మీరు, ఆ డబ్బు కట్టండి లేదా మీ ఇల్లు 50,000 వేసేస్తామని చెప్పి చెప్తారు. జగన్మోహన్ రెడ్డి అన్నాడు వై నాట్ 175 అన్నాడు, 170 సీట్లు మళ్ళీ నాకే వస్తాయన్నాడు. మన పీవులు మన పీవులు పడతారు, మీటింగ్ అయింది సిద్ధం, నేను సిద్ధం అన్నాడు ఇలా పోజు పెట్టి. దేనికి నా సిద్ధం, నా కొడక చాలా బాగా చెప్పాడు, తప్పు మాట అనలేదు. నేను 3 నెలల్లో జైలుకి పోవడానికి సిద్ధం ఉన్నా, ఉన్నమాట ఒప్పుకున్నాడు కదా, మరి నా కొడుకు అంటే తప్పు కదా. అంటే అది దేనికి సిద్ధం, నువ్వు ఏం చేసావని సిద్ధం అడుగుతాను. ఇవాళ 99% అన్ని చేశాను, అప్పుడు 99% నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. తమ్ముడు నేను చదువుకున్న వాళ్ళు ఇక్కడ, నేను 4 పాయింట్లు చెప్తాను దీంట్లో అర్థం చూసుకోండి. ఏం జగన్మోహన్ రెడ్డి, 4 MPలు ఇస్తే ప్రధానమంత్రి గారి మెడలు ఉంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను కదా, చేసావా? తొంభై 99% ఎలాగైపోయారా, ఎలాగైపోయారా ఎడుగు. మనం విశాఖపట్నంలో రైల్వే జోన్ గెలిపించిన తమ్ముడు 4 రోజుల్లో జోన్ వచ్చేస్తుంది, రైలు వచ్చేస్తుంది అన్నాడు, చేసావా? మరి 99% ఎలాగైపోయారా అని మీరు అడగాలి కదా, అడగాలి అవుతా. ఇంకో విషయం, అధికారంలోకి వస్తే రాజధాని తీసుకెడతాను బ్రహ్మాండ అన్నాడు. అమ్మా తమ్ముళ్ళరా, భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి రాజధాని ఉంది, ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఉందండి. రాజధాని లేని రాష్ట్రం భారతదేశంలో మన రాష్ట్రం, తెలుగు వాళ్ళంతా సిగ్గుపడాలి అవుతుందండి. మీరు 5 సంవత్సరాల్లో రాజధాని కట్టలేని ఎదవరు మీరు, ఇరని మమ్మల్ని ఒకటి అడుగుతారని చెప్పి మీరు అడగాల్సిన పని లేదండి, పని లేదని అడుగుతాను. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి బాబు ఉద్యోగస్తులు, ఈ మాస్టర్లో ఈ ఉద్యోగస్తులు కూడా మన ఎలక్షన్లో రెండు చేతులు ఓటేసారు బాబు. ఈ మాస్టర్లు అందుకు వ్యాసం అంటే ఏమనుకోకండి, మాస్టర్లు నా దగ్గర నేను ఓడిపోయి ఇట్లా ఉన్నాను. మాస్టర్లు నా దగ్గరికి వచ్చి అయ్యాన్ బాజీ గారు జగన్మోహన్ రెడ్డి చేస్తే ఓటేస్తామండి అని నాకు చెప్పారు, తిరిగాడలే చూస్తారులే అన్నాను. ఇప్పుడు మళ్ళీ మనల్ని వచ్చి దొంగ నా కొడుకు మమ్మల్ని మోసం చేస్తాడండి, అదే 4 రోజుల్లో సిపిఎస్ రద్దు అన్నాడండి, మేము ఓట్లు వేస్తామండి. రేపు ఎలక్షన్లో ఏం చేయమంటారు సార్ అంటే, మన 2 సీట్లు వేసారు, 2 చేతులు వేసారు కదా, ఇప్పుడు 2 చేతులు 4 ఓట్లు వేయండి మాకు చెప్తాను. ఇంతమంది లక్షలాది మంది ఉద్యోగస్తులు మోసం చేసి నువ్వు ఓట్లు ఎడగడుగుతో జగన్మోహన్ రెడ్డి సిగ్గులేదురా నా కొడకన్నారా మీకు, నేను అడుగుతా తప్ప అది ఉన్నమాటే కదా, 4 రోజుల్లో రద్దు అని నువ్వు అన్నారా, చూడండి మీద వీడియోలు ఉన్నాయి, మీకు ఫోన్లో ఉన్నాయి వీడియోలు చూసుకోండి. అంతేకాదు ఇవాళ ఇలా చూశారు
జనవరి నా ఫస్ట్ ప్రతి జనవరి ఫస్ట్ లో ఉద్యోగులకు ఉద్యోగ ఇస్తాడు కొన్ని లక్షలకే ఉద్యోగులు ఇస్తాడు ఇప్పుడు ఎన్ని జనవరి అయిపోయింది 5 జనవరి అయిపోయింది ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు జగన్ మోహన్ రెడ్డి అని అడిగాను ఒకసారి అడిగితే ఆడి సమాధానం చెప్పండి అడ ఒక బయవర్సన కూడా వచ్చి సచ్చిల రామకృష్ణారెడ్డి బయవర్సన కొడుకున్నాడు ఆడి సమాధానం చెప్తాడు నాకు అయ్యన్న బోధుడు నీ కళ్ళు లేకపోతే ఇంట్లో పడుకోరా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు తెలుసా అని చెప్పి చెప్పన్నాను ఎన్ని ఉంటే చెప్పు ధైర్యంగా చెప్పన్నాను చేపల దుకాణాల్లోని గాంధీ షాపుల్లోని టీ షాపుల్లోని వాలంటీ ఉద్యోగాలు ఏదో ఉద్యోగాలు మా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మానం ఏంటి ఐటీ ఉద్యోగులు ఇచ్చారు నా కొడకల్లారా ఒక్కొక్కడికి 1,02,00,000 జీతాలతో కొన్ని లక్షల మంది వేళ అమెరికాలో కానీ లండన్లో కానీ పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు తమిళనాడు